జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము, దైవాసుర సంపద్విభాగయోగము, 4వ శ్లోకము. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యం ఏవచ అజ్ఞానంచ అభిజాతస్య పార్థ సంపదం ఆసురీం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర సంపద్ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, ఇప్పటి వరకు అలవరుచుకోవలసినటువంటి దైవీ గుణాలను, మంచి గుణాలను చెప్పాను. ఇప్పుడు వదిలివేయవలసినటువంటి చెడు గుణాలను, ఆసురీ గుణములను సంగ్రహంగా చెబుతున్నాను, విను. అవేమిటంటే, ఏదో ఒక పేరు కోసం, గొప్పతనం కోసం దానాదులు చేయటం, ఇక దురహంకారము కలిగి ఉండటం, లేదా మా వంశము గొప్పది, నేను విద్యావంతుడను, నేను ధనవంతుడను అనేటటువంటి దురభిమానం, ఇతరులను బాధించటం, మంచివారికి ఉద్రేకాన్ని కలిగించేటటువంటి స్వభావం, మొరటుతనం, అజ్ఞానం. అజ్ఞానమంటే దేవుడు జీవుడు అనే తత్వాలను గురించి తెలియకపోవటం, చేయవలసినటువంటి చేయకూడనటువంటి పనులను గురించి తెలియకపోవటం అజ్ఞానం. ఇవన్నీ ఆసురీ గుణాలు. ఇవి ఉంటే దైవానికి వ్యతిరేకంగా ఉన్నట్టే అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము త్యజించవలసినటువంటి చెడు గుణాలను సంగ్రహంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీమన్నారాయణుడికి ఏ చెడు గుణములు మనలో ఉండటం అనేటటువంటిది ఇష్టము లేదో, ఆ చెడు గుణములను వెంటనే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా త్యజించేటటువంటి కృషి సాగిస్తూ శ్రీమన్నారాయణుడికి ఇష్టమయ్యే విధముగా మనని మనము తీర్చిదిద్దుకునేటటువంటి ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. దంభోదర్పోభిమానశ్చ క్రోధపారుష్యమేవ చ అజ్ఞానంచ అభిజాతస్య పార్థ సంపదమాసురీం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరి మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది.
ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనేలేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరికోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యం ఏవచ అజ్ఞానంచ అభిజాతస్య పార్థ సంపదం ఆసురీం. ఓం. దంభోదర్పోభిమానశ్చ క్రోధపారుష్యమేవ చ అజ్ఞానంచ అభిజాతస్య పార్థ సంపదమాసురీం. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే, నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీతా పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.